ఈ రోజు మనం మౌనం గురించి మాట్లాడుకుందాం మౌనం మనకు ఎంత అవసరం అనే దాని గురించి కాసేపు మాట్లాడుకుందాం నేను మీ విజయమ్మ మనీ మెడిటేషన్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా గుడ్ ఈ రోజు ఏం టాపిక్ అని చెప్పుకున్నాం మౌనం గురించి మాట్లాడుకుందాం అని చెప్పాం కదా సరే ఎందుకు మౌనం గురించి మాట్లాడుకోవాలి అంటే మనం ఏదైనా సాధన చేసేటప్పుడు మనలో మనం ఎంత మౌనంగా ఉంటే మనకి మనమే ఆన్సర్ చేసుకోగలుగుతాం అంటే మీరు అడిగారు కదా చాలా మంది మన అంతరాత్మతో ఎలా మాట్లాడాలి మన అంతరాత్మ మాట మనకు వినిపిస్తుందా అని అడిగారు కదా అవునండి వినిపిస్తుంది ఇప్పుడు మనీ మెడిటేషన్ చేయడానికే కదా మీరందరూ నాతో కనెక్ట్ అయ్యారు ఈ యూనివర్స్ అందర్ని మనల్ని ఒక దగ్గరికి చేర్చింది ఈ వీడియో ద్వారా మనందరం ఒక టాపిక్ తోని కనెక్ట్ అయ్యాం అదేంటంటే మనీ మెడిటేషన్ నిజమే కదా ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళందరూ మనీ మెడిటేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ లేకుంటే వేరే టాపిక్ ఎంటర్టైన్మెంట్ టాపిక్స్ చాలా ఉన్నాయి అండ్ ఎడ్యుకేషన్ పర్పస్లో ఉండేటివి చాలా ఉన్నాయి ఆధ్యాత్మికంగా చెప్పేటివి చాలా ఉన్నాయి జస్ట్ కుకింగ్ ఛానల్స్ అని అలా ఉన్నాయి బ్యూటీ టిప్స్ ఇలా చాలా ఉన్నాయి అయినా సరే మీరు నా వీడియోని ఎందుకు చూస్తున్నారు Yes, మనీ మెడిటేషన్ అంటే మనీ గురించి మనం మన జీవితం ఉన్నతంగా ఉండాలి ఇప్పుడున్న స్థితి కంటే మెరుగుగా ఉండాలనే కదా మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు సో మీకు తగిన టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ నా వీడియోస్ వల్ల ఎంతో కొంత నేర్చుకున్నారు మరి ఉపయోగాలు అయితే ఉన్నాయి కదా బెనిఫిట్స్ ఉంటేనే కదా మీరు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు అండ్ నేను మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను ఈ సబ్జెక్ట్ నిరంతరంగా నేర్చుకోవాల్సిందేనండి రోజుకు ఒక రకంగా కొత్త ధనాన్ని మనకి ఇస్తుంది ఈ రోజున స్థితి రేపు ఉండదు కదా సరే దానికి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రాక్టీస్ చేస్తున్నాం దాంట్లో కూడా డైలీ అప్డేట్స్ లాగా ఉంటాయి కదా సో ఈ రోజు ఏంటి మౌనం గురించి మాట్లాడుకున్నాం సో నా ప్రేక్షకులకు అందరికీ చెప్పేది ఒకటేనండి మనీ మెడిటేషన్ చేసిన వాళ్ళందరూ మొదటగా మౌనం పాటించడం నేర్చుకోవాలి అంటే మౌనం అంటే 24 అవర్స్ మౌనంగా ఉండడం కాదండి ఏ సందర్భంలో అంటే మీకు తెలుసు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోరాదు ఇప్పుడు ఖాళీ టైం దొరికింది మనం ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నాం మీ గురించి కాకుండా మీ పక్క వాళ్ళ గురించి కానీ మీకు తెలిసిన వాళ్ళ గురించి కానీ మీ బంధువుల గురించి కానీ ఏదో ఒక టాపిక్ వస్తుంది ఒక ఇద్దరు కలిసారనుకోండి వాళ్ళ గురించిన ఆలోచనలు మొదలవుతాయి మాటలు మొదలు పెడతాం అది మీకు తెలుసు అది అవసరం లేదు ఈ టైంలో అనేది బట్ మనం అలవాటు పడిపోయి ఉన్నాం కదా అందుకే మాట్లాడుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్స్లో ఉన్నారు పక్క వాళ్ళతో మీకు ఇబ్బంది ఉంది వాళ్ళ మీద ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పనామే మీ అపార్ట్మెంట్లో పనిచేస్తుంది అనుకోండి ఆమె 4-5 ఇళ్లలో పనిచేస్తుంది కదా ఆ పనామె రాగానే మనం ఏం చేస్తాం పలానా ఆవిడ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో ఆమె పని కట్టుకొని మనకు చెప్తుంది అప్పుడు మనం కూడా ఏదో కామెంట్ చేస్తాం కదా సహజమే కదా సో అది మానేయాలి మౌనం ఇప్పుడు ఎక్కడ పాటించాలి అనేది అర్థమైంది కదా సో అలాంటి వ్యక్తులు ఎవరైనా మన జీవితంలో తారసపడినప్పుడు అంటే మన గురించి కాకుండా ఇతరుల గురించి మన దగ్గర డిస్కస్ చేస్తున్నప్పుడు మనం కట్ చేయాలి మనకి ఆ టాపిక్ అవసరం లేదు మనకు తెలియకుండానే మనం వాళ్ళని పాజిటివ్గా మాట్లాడతామా లేకపోతే వాళ్ళని నిందించే పరిస్థితి వస్తుందా వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలియదు అసలు వాళ్ళ మనసులో ఏముంటుందో కూడా తెలియదు కానీ మన అభిప్రాయాన్ని వాళ్ళపైన రుద్దేస్తూ ఉంటాం ఎందుకు ఈ పని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒక మన అంచనా వస్తాం అర్థమవుతుందా నేను చెప్పేది అది కరెక్టా కాదా అనేది కూడా మీకు తెలియదు ఎందుకంటే ఇక్కడ పనామే చెప్పింది దానికి మీరు వత్తాస పలుకుతున్నారు సో ఇలాంటి వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే
ఈ క్షణమే మీరు ఆ పనిని మానివేయండి. సో మీకు చెప్పేది ఏంటి, మౌనం పాటించండి ఈ సందర్భంలో. మరి ఇంకొక సందర్భం ఏంటి, మౌనం ఇంకెప్పుడు పాటించాలి? మీ ఇంట్లో అత్తగారు కాని, ఆడపడుచులు కాని, బంధువులు కాని ఇలాంటి వాళ్ళ గురించి, మగవాళ్ళకైతే తోడల్లుడు గురించి కాని, ఆఫీస్ వాళ్ళ గురించి కాని, పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ గురించి కాని మాట్లాడాల్సి, భార్య భర్తలు ఇద్దరు కూర్చున్నారనుకోండి, ఆఫీస్ నుంచి రాగానే భార్య చెప్తుంది, ఏమండి ఈరోజు ఇలా జరిగింది, వాళ్ళ ఇంట్లో ఇలాగండి అలాగండి అని చెప్పేసి, ఈయనేమో ఉదయం నుంచి డ్యూటీకి వెళ్ళేసి చక్కగా వచ్చేసి కూర్చొని అవునా అనుకుంటారు. సో ఈవిడ చెప్పింది మాత్రమే నమ్ముతాడు, అతనైతే చూసింది ఉండదు, అతనికైతే ఏం సంఘటన జరిగిందో కూడా తెలియదు, కానీ భార్య చెప్తుంది కదా నమ్ముతాడు. అప్పుడేం చేస్తాడు, ఆమె చెప్పిన మాటలకి ఈయన రియాక్ట్ అయ్యి ఈయన వర్షన్ కూడా చెప్పేస్తాడు, ఓహో ఇలాగా అలాగా అని. సో అందులో ఏమవుతుంది, మీకు తెలిసి కానీ తెలియక కానీ మీరు కూడా తప్పు చేస్తున్నారు, అంటే ఇతరులని ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ నిందించే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు అలా చేశారట, వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సింది, వాళ్ళకి ఇలా ఉంది అని ఇలాంటి సందర్భంలో ఉంటుంది. సో మగవాళ్ళకు కూడా చెప్పేది ఒకటేనండి, ఆ సందర్భంలో మీరు మౌనం పాటించాలి. అంటే మన గురించి, మన కుటుంబ సభ్యుల నుంచి కూడా వేరే వాళ్ళు ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. సో అప్పుడేమవుతుందంటే మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి. ఎందుకు మౌనం పాటించాలి అంటే ఇందుకోసం అండి, మీరు కష్టపడి మెడిటేషన్ ద్వారా చక్కగా ఎనర్జీ గెయిన్ చేసుకుంటారు, మీకంటూ మీ సొంత శక్తిని మీరు సంపాదిస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరేమవుతుంది, మీ ఎనర్జీ లెవెల్స్ అన్ని తగ్గించుకుంటూ వస్తారు. అప్పుడు ఏం ఉపయోగం అండి, అర్థమైందా? మనీ మెడిటేషన్ చేస్తున్నామని నెలల తరబడి మాకు అవుతున్నాయి అనే వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా అవ్వట్లేదు అనే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు అయి ఉంటారు. ఇమ్మీడియట్గా మీరు మనీ మాత్రమే ఆలోచించండి, మంచిని మాత్రమే ఆలోచించండి. మీరు కోటీశ్వరులు కావాలి కదా, అవును కదా, అందుకే కదా వీడియోస్ చూస్తున్నారు. మరి అలాంటప్పుడు మన పక్క వాళ్ళతో ఏం పని, ఆ టైంని ఎందుకు వాచేద్దాం? మీ గురించి ఆలోచించండి, మీరు ఫ్యూచర్లో ఎలా ఉండబోతారో ఆలోచించండి. మీరు డబ్బుంటే ఇంకా ఏమేమి వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోవాలి, ఇంకా కొత్త ధనం ఎలా ఆపాదించుకోవాలి, పాత వస్తువులు వేటిని తీసివేయాలి, వాటి స్థానంలో కొత్త వస్తువులు వేటిని తెచ్చుకోవాలి అని ఆలోచనలు చేయండి. ఆలోచనలో కూడా పీస్తానం చేయొద్దండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఉందనుకోండి, అది సంవత్సరాల తరబడి ఉంది, 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఉంది, సరిపోయింది కదా వాటి సర్వీస్, కొత్తది తెచ్చుకుందాం. అబ్బో వద్దులేండి, ఇప్పుడు అంత డబ్బు పెట్టి ఎక్కడి నుంచి తెస్తాం అని మీరే డిసైడ్ చేస్తే ఇంకా మీ ఆలోచన ఉన్నతంగా ఎలా ఉంటుంది? అర్థమైందా? బహుశా మీ ఇంటి సందర్భంలో ఇలాంటి విషయాలు జరిగి ఉంటాయి కదా, అవునా కదా? ఈ వీడియో చూసిన వాళ్ళల్లో చాలా మందికి ఈ విషయం జరిగి ఉంటుంది. నేను ఒకటి చెప్తానండి, ఏదైనా సరే నేను స్క్రిప్ట్ రాసుకొని చెప్పను. నేను కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఒక్క 5 మినిట్స్ కళ్ళు మూసుకుంటానండి, దాని తర్వాత ఇక్కడ ఏది వస్తే ఆ స్క్రిప్టే బయటకు వస్తుంది, డైరెక్ట్ స్క్రిప్ట్. అందుకే మాటల సందర్భంలో అప్పుడప్పుడు తడబడుతూ ఉంటాను, ఎందుకంటే నేను స్క్రిప్ట్ రాయను కదా, ఏది చెప్పాలో ఆ క్షణానికి అదే డిసైడ్ అవుతుంది. సో ఈ క్షణం నేను మీతో మాట్లాడుతున్నాను అంటే నేను చెప్పే సబ్జెక్టు కూడా ఇది. అర్థమైందా? మనం మొదలుపెట్టిన టాపిక్ ఏంటి, మౌనం వహించడం. సో ఏ సందర్భాలలో మన నోరు అంటే మాటలు అడ్డుకట్ట వేయాలి, మౌనం వహించాలి అనేది అందరికీ అర్థమైందనుకుంటాను. ఓకే, గుడ్, థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరి కోసం అయితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో, అంటే నెక్స్ట్ సెషన్లో లైవ్లో వస్తాను. క్లాసెస్కి జాయిన్ అయిన వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్లో నేను నేరుగా మాట్లాడతాను, అండ్ వాళ్ళకి కావాల్సిన టిప్స్ ఇస్తాను, వాళ్ళు ఏ విధంగా మసులుకోవాలి, వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానాన్ని నేను తెలుసుకుంటాను, సలహాలు సూచనలు వెంటనే ఇచ్చేస్తాను. అర్థమైందనుకుంటాను. మీరు ఇప్పుడు నాతో పాటు మాట్లాడుతున్నారు, వీడియో చూస్తూ కూడా మీరు మాట్లాడుతున్నారు, కానీ అవి నా వరకు డైరెక్ట్గా వినిపించకుండా నేను మీకు చెప్పలేను కదా. ఫోన్ ద్వారా, వీడియో కాల్ ద్వారా మీరు మాట్లాడినప్పుడు మీకు అవసరమైన సమాచారాన్ని, డైరెక్షన్ని నేను ఇవ్వగలుగుతాను. అందుకే కదండి నేను మొదటి నుంచి చెప్తున్నది, ఐఎమ్ మనీ మెడిటేషన్ ట్రైనర్, ఇక్కడ నేను మీకు ట్రైన్ చేస్తాను.
మీరు మీ జీవితంలో ఎలా మార్పు చెందాలి అనేది మీకు ట్రైనింగ్ అవసరం అన్న వాళ్ళందరూ నాతో కనెక్ట్ అవ్వండి, మనీ మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అవ్వండి, క్లాసెస్కి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నేను మీ విజయమ్మ. లవ్ యూ ఆల్.